We are studying God's word and are in the book of Exodus right now. మనము దేవుని యొక్క వాక్యమును అధ్యయనం చేస్తున్నాం. నిర్గమకాండములో మనం ఉన్నాం. And in our last two sessions we considered the first half of Exodus. ఇంతకు ముందు మనం చేసిన రెండు అధ్యయనముల్లో కూడా నిర్గమకాండము సగం వరకు మనం చూసాం. And now we come to chapter 25. ఇప్పుడు మనం నిర్గమకాండము 25వ అధ్యాయం యద్దకు వచ్చాం. And in the next two sessions we are going to consider the rest of the book of Exodus. ఈ మిగిలిన రెండు అధ్యయనముల్లో కూడా నిర్గమకాండము మిగిలిన భాగమును మనం పూర్తి చేస్తాం. And this refers to the tabernacle which God told the Israelites to construct. దేవుడు ఇశ్రాయేలుకు నిర్మించమని చెప్పిన ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం గురించి ఇది మనకు చెప్తుంది. So if you turn to Exodus chapter 25. నిర్గమకాండము 25వ అధ్యాయాన్ని మీరు తిప్పి చూసినట్లయితే verse 8. 8వ వచనము. The Lord told them, let them construct a sanctuary for me that I may dwell among them. దేవుడు చెప్పాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. The tabernacle was supposed to be a sanctuary for God. ఈ ప్రత్యక్ష గుడారము దేవునికి నివాస స్థలముగా ఉండాలి. It was supposed to symbolize God dwelling in the midst of his people. దేవుడు తన ప్రజల మధ్య నివసిస్తున్నట్లు సూచించే విధంగా అది ఉండాలి. And it was a picture of Jesus Christ who tabernacled in the flesh among us. యేసుక్రీస్తు ప్రభు శరీరము ధరించి మన మధ్య నివసించిన దానికి అది సాదృశ్యంగా ఉంది. And it is also a picture of the church which is God's dwelling place. దేవుని నివాస స్థలమైన సంఘమునకు కూడా అది సాదృశ్యంగా ఉంది. So when you study in these chapters about the tabernacle, ప్రత్యక్ష గుడారం గురించి ఈ అధ్యాయాల్లో నీవు చదివేటప్పుడు, we find it's different from the way we would construct buildings. మనము భవనములను ఏ విధంగా నిర్మిస్తామో దానికి ఇది వేరుగా ఉన్నట్లు మనం చూస్తాం. We construct a building, we would first of all describe the outer dimensions of the building and then go down to the details. మనము ఒక భవనమును నిర్మించేటప్పుడు మొట్టమొదట బయటి కొలతలు మనం చెప్పి దాని తర్వాత లోపలి భాగంలో ఉండే కొలతల యద్దకు మనం వెళ్తాం. But when God gives us a description of the tabernacle, కానీ దేవుడు ప్రత్యక్ష గుడారం గురించి వివరణ ఇస్తున్నప్పుడు, the first thing he describes is the ark of the covenant which is in the most interior place of the tabernacle. ప్రత్యక్ష గుడారములు ఎంతో లోపల ఉండే నిబంధన మందసం గురించి ఆయన కొలతలు ఇచ్చాడు. What we see in Exodus 25 and verse 10. నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనములో దాన్నే మనం చూస్తాం. Starting from the innermost place which is in the most holy place. లోపల ఉండే భాగముల నుండి మొదలుపెట్టి అతి పరిశుద్ధ స్థలము నుండి. Then he goes out to the holy place where he talks about the lampstand and the table of showbread. ఆ తర్వాత ఆయన పరిశుద్ధ స్థలము దగ్గరికి వెళ్ళాడు. అక్కడ దీపస్తంభము మరియు సన్నిధి రొట్టెల బల్ల ఉంది. Then he talks about the tent itself. ఆ తర్వాత ఆయన గుడారము గురించి చెప్తూ ఉన్నాడు. And then he comes outside to the altar. ఆ తర్వాత ఆయన బయటికి వచ్చి బలిపీఠం గురించి చెప్తూ ఉన్నాడు. And then to the outer court of the tabernacle. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారము యొక్క బయటి ఆవరణము గురించి చెప్తూ ఉన్నాడు. So you see, God starts from the innermost place and moves to the outer place. కాబట్టి దేవుడు లోపలి ప్రదేశము నుండి బయటి ప్రదేశమునకు వచ్చినట్లుగా మనం చూస్తాం. You see that in chapter 25 to chapter 27. 25 నుండి 27 అధ్యాయాల్లో దాన్నే మనం చూస్తాం. So God begins from himself because his presence was supposed to be over the ark. కాబట్టి దేవుడు మొట్టమొదట తనతోనే ప్రారంభించాడు. ఎందుకంటే తన సన్నిధి ఆ మందసం మీద ఉండాలి. The true Christian life is like that. ఒక నిజమైన క్రైస్తవ జీవితం ఆ విధంగా ఉంటుంది. బైబిల్ బిగిన్స్ విత్ ద వర్డ్స్ ఇన్ ద బిగినింగ్ గాడ్. బైబిల్ ఈ మాటలతో ప్రారంభమైంది, ఆదియందు దేవుడు. వెన్ జీసస్ టాట్ us టు ప్రే, యేసుక్రీస్తు ప్రభు మనకు ప్రార్థన చేయట నేర్పించినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రే హాలోడ్ బి థై నేమ్, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక అని ఆయన నేర్పించాడు. స్పిరిచువల్ మ్యాన్ ఆల్వేస్ బిగిన్స్ విత్ గాడ్ ఇన్ హిస్ లైఫ్. ఒక ఆత్మ సంబంధమైన మనిషిడు ఎల్లప్పుడూ కూడా దేవునితోనే తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. You must begin your day with God. దేవునితోనే తన దినమును ఆరంభిస్తాడు. We learn from the tabernacle. ప్రత్యక్ష గుడారం నుండి అదే మనం నేర్చుకుంటాం. Presence of God and then move to the outer court. దేవుని సన్నిధితో ప్రారంభమై ఆ తర్వాత బయటి ఆవరణమునకు వెళ్ళాడు. Lot of people as soon as they get up in the morning they are in the outer court straight away. చాలా మంది ఉదయకాలం లేచిన వెంటనే వారు బయటి ఆవరణములోనికి వెళ్తారు. And that's why their whole life is confusion. అందుకే వారి జీవితమంతా కూడా ఎంతో కలవరంలో ఉంటుంది. Another thing we see here is, ఇక్కడ మనం చూసే మరొక విషయం ఏమిటంటే, దట్ గాడ్ టోల్డ్ మోసెస్ ఇన్ ఎక్సోడస్ 25 వర్స్ 40. నిర్గమకాండము 25వ అధ్యాయం 40వ వచనములో దేవుడు మోషేతో చెప్పాడు, దట్ యు మేక్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద ప్యాటర్న్ విచ్ వాస్ షోన్ టు యు ఆన్ ద మౌంటెన్. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. నౌ మోసెస్ వెన్ హి వాస్ 40 ఇయర్స్ ఓల్డ్, మోషే 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, హి హాడ్ స్టడీడ్ ఇన్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ ఈజిప్ట్ హౌ టు బిల్డ్ పిరమిడ్స్ అండ్ సో మెనీ వండర్ఫుల్ కన్స్ట్రక్షన్స్ దే హావ్. ఐగుప్తులో ఉన్నప్పుడు
పిరమిడ్లు ఏ విధంగా కట్టాలి, అద్భుతమైన కట్టడాలను ఏ విధంగా కట్టాలని నేర్చుకున్నాడు. And here God was asking him to build a very simple tabernacle. ఇక్కడ దేవుడు మోషేని అడుగుతున్నాడు ఎంతో సామాన్యమైన ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని. If God had given him this pattern at the age of 40, ఒకవేళ ఈ నమూనాను మోషేకు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినట్లయితే, modify the whole thing, దాన్ని మొత్తం మార్చివేసేవాడు. Not good enough, leave it to me, I can make it a wonderful construction. ఓ దేవా, ఇది సరిపోదు, నాకు వదిలేయండి, నేను ఎంతో అద్భుతమైన కట్టడంగా దీన్ని మారుస్తానని చెప్పేవాడు. At the time he was 80 years old, he was a broken man. కానీ అతనికి 80 సంవత్సరాలు వచ్చేసరికి అతడు విరిగి నలిగిన వ్యక్తిగా ఉన్నాడు. And the mark of a broken man is he just obeys God blindly. ఒక విరగ్గొట్టబడిన వ్యక్తి యొక్క గుర్తు ఏమిటంటే దేవుడు ఏదైతే చెప్తాడో దానికి విధేయత చూపిస్తాడు. He doesn't question. ఆయన ఎదురు ప్రశ్న వేయలేదు. He doesn't ask like the devil asked Eve, why has God not allowed you to eat of this tree? సైతాను ప్రశ్నించినట్లుగా ఎందుకు దేవుడు ఈ చెట్టు ఫలములను తినకుండా నిన్ను ఉండమన్నాడని అడగలేదు. He just obeys. లేదు, ఆయన కేవలం ఇదే చూపించాడు. I don't know why God has not asked me to do it. I just do what God says. నాకు తెలియదు దేవుడు ఎందుకు ఆ విధంగా చేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని నేను చేస్తాను. Moses' attitude was that. మోషే వైఖరి ఆ విధంగా ఉంది. I don't know why God has asked me to make such a simple little thing. దేవుడు అంత చిన్న కట్టడాన్ని ఎందుకు కట్టమని దేవుడు నన్ను అడిగాడు నాకు తెలియదు. That's God's will, I do it. అది దేవుని చిత్తము, నేను దాన్ని చేస్తాను. Find in the end of the book of Exodus, Moses did exactly what God told him. నిర్గమకాండము చివరి భాగంలో మనం చూస్తాము దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఖచ్చితంగా మోషే చేశాడు. And that's why the glory of God came on the tabernacle. అందుకే ఆ ప్రత్యక్ష గుడారంలోనికి దేవుని మహిమ దిగి వచ్చింది. That is why the glory of God is not in many churches today. అందుకే ఈనాడు అనేక సంఘాల్లో దేవుని మహిమ లేదు. Modified God's plan in so many things and saying in the 21st century we can't do things like. ఎందుకంటే దేవుడు చెప్పిన అనేక విషయాలను మనం మార్చి 21వ శతాబ్దంలో ఆ విధంగా మనం చేయలేము అని మనం అనుకుంటున్నాం. Proves we are not broken. అదేమి రుజువు చేస్తుందంటే మనం విరగొట్టబడలేదని. So now we will go to the study of the tabernacle. కనుక మనం ఇప్పుడు ప్రత్యక్ష గుడారం యొక్క అధ్యయనం చేద్దాం. Now I want you to have a look at this chart. మీరు ఈ పటాన్ని చూడాలని నేను కోరుకుంటున్నాను. See in the chart a picture of the court. ఈ పటములో అక్కడ ఉన్న ఆవరణాన్ని మనం చూస్తున్నాం. First we see a picture of the tabernacle. మొట్టమొదటిగా మనం ప్రత్యక్ష గుడారాన్ని చూస్తున్నాం. Here is a picture of the tabernacle. ప్రత్యక్ష గుడారం యొక్క పటం ఇక్కడ ఉంది. The whole tabernacle with the camp, the tents around it. ప్రత్యక్ష గుడారం ఉంది, అక్కడ పాళెము గుడారములు ఉన్నాయి. And now we see a little diagram of the court. ఆవరణము యొక్క చిన్న చిత్రపటాన్ని మనం చూద్దాం. And you see this diagram of the court now. ఆవరణము యొక్క పటాన్ని మనం చూస్తున్నాం. It's 150 feet long. అది 150 అడుగుల పొడవు. By నీలం 75 feet broad. 75 అడుగుల వెడల్పు. Or we can say about 50 meters by 25 meters. లేక మనం ఈ విధంగా చెప్పవచ్చు 50 మీటర్ల పొడవు 25 మీటర్ల వెడల్పు. And at the entrance you see a gate. దాని ప్రవేశంలో ఒక ద్వారాన్ని మనం చూస్తాం. Which is about 10 meters or 30 feet wide. అది 10 మీటర్ల పొడవు 35 మీటర్ల వెడల్పు ఉంటుంది. And in the middle you find in this diagram is the tent itself with the holy place and most holy place. దాని మధ్యలో గుడారములో పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలాన్ని చూస్తాం. And that the tent itself is 45 feet long by 15 feet wide. ఆ గుడారము 45 మీటర్ల పొడవు 15 మీటర్ల వెడల్పు ఉంటుంది. And 15 feet high. మరియు 15 మీటర్ల ఎత్తు. Now notice this tent. ఇప్పుడు ఆ గుడారాన్ని గమనించండి. It is we'll come back now and look at the chart of the tabernacle itself. ఇప్పుడు మరలా మనము ఆ ప్రత్యక్ష గుడారం యొక్క పటాన్ని చూద్దాం. See the outer court is just a simple white linen. వెలుపలి ఆవరణం మనం చూసినట్లయితే సామాన్యమైన తెల్లని లినిన నారతో ఉంటుంది. That's the wall of the court. అదే ఆవరణం యొక్క గోడ. That white linen is described here in chapter 27. తెల్లని నార ఇక్కడ 27వ అధ్యాయంలో వివరించబడింది. Verses 9 to 19. 9 నుండి 19 వచనాలు. And here we read about this outer court, its length and width and everything. ఆ బాహ్య ఆవరణం యొక్క పొడవు వెడల్పు ఎత్తుల గురించి ఇక్కడ మనం చదువుతాం. And this white linen indicated that God's people were separate from the world. ఈ తెల్లని నార దేన్ని సూచిస్తుందంటే దేవుని యొక్క ప్రజలు లోకము నుండి వేరుపరచబడిన వారని. White symbolizes simplicity. తెలుపు సరళతను సూచిస్తుంది. And purity. మరియు పవిత్రతను సూచిస్తుంది. And righteousness. మరియు నీతిని సూచిస్తుంది. And that is what protects God's people when they are inside
God's house. దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు దేవుని ప్రజలను అదే కాపాడుతుంది. The Lord said in Zechariah 2:5, I will be a wall of fire round about my people. జకర్యా 2:5 లో దేవుడు చెప్పాడు, నా ప్రజల చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉంటానని. Notice in this picture of the tabernacle, ఈ ప్రత్యక్ష గుడారం యొక్క చిత్రంలో మీరు గమనించండి, there is only one gate. అక్కడ కేవలం ఒకే ద్వారం ఉంది. There is only one way into God's house. దేవుని యొక్క మందిరంలోనికి రావడానికి ఒకే మార్గం ఉంది. And that is a picture of Jesus Christ. అదే యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. And this tabernacle is so small compared to the whole camp of the Israelites. ఈ ప్రత్యక్ష గుడారము ఇశ్రాయేలు పాళ్యమంతటితో పోల్చినట్లయితే ఎంతో చిన్నగా ఉంటుంది. Also the church. సంఘము కూడా ఆ విధంగానే ఉంటుంది. A small group of people in the midst of a world. ఈ లోకమంతటి మధ్య కూడా ఎంతో చిన్న గుంపు ఉంటుంది. I wonder sometimes whether there are even 10% of people in the world who are really born again. నేను ఒకసారి ఆశ్చర్యపోతూ ఉంటాను, ఈ లోకంలో ఉన్న వారందరిలో కూడా కనీసం 10% అయినా నూతనముగా జన్మించిన విశ్వాసులు ఉన్నారా అని. There are 6000 million people in the world today. ఈనాడు లోకములో 600 కోట్ల మంది ఉన్నారు. I don't think there are 600 million born again people. 60 కోట్ల మంది నూతనముగా జన్మించిన విశ్వాసులు ఉన్నారని నేను నమ్మను. So few. 600 million, not even 60 crores or 600 million. చాలా కొద్ది మంది, 60 కోట్ల మంది కూడా లేరు. So it's a very small percentage people who are really become children of God. నిజముగా దేవుని బిడ్డలయ్యే వారు ఎంతో తక్కువ శాతం మంది ఉన్నారు. Constitute the real church of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు యొక్క నిజమైన సంఘము వారి ద్వారా ఏర్పరచబడుతుంది. And now let's have a look at this tent. ఈ గుడారం గురించి మనం ఇప్పుడు చూద్దాం. See this picture of the tent. ఈ గుడారం యొక్క పటమును చూడండి. The height of this is 15 feet. దాని ఎత్తు 15 అడుగులు. Length is 45 feet. పొడవు 45 అడుగులు. This is 15 feet. వెడల్పు 15 అడుగులు. So the most holy place covers 2/3 of this length. అతి పరిశుద్ధ స్థలము దాని పొడవులో 3/2 కలిగి ఉంది. Or 20 feet long. 20 అడుగుల పొడవు. And you get into the most holy place. మనము అతి పరిశుద్ధ స్థలములోనికి పోయినప్పుడు 15 feet by 15 feet by 15 feet. అది ఘనాకారం కలిగి ఉంటుంది. 15 అడుగులు 15 అడుగులు 15 అడుగులు. And this tent as you see in this picture is made with boards with two legs on silver sockets. ఆ తెర ఒక్కొక్క పలక కింద దాని రెండు కుసులకు రెండు వెండి దిమ్మల మీద ఉంటుంది. ద హోల్ టాబెర్నాకల్ ప్రత్యక్ష గుడారం అంతా కూడా, ద హోల్ థింగ్ వాస్ మేడ్ ఆఫ్ దీస్ పిల్లర్స్, వుడెన్ పిల్లర్స్. అదంతా కూడా కర్రతో చేయబడి ఉంటుంది. అండ్ యు సీ దట్ ఇన్ ద పిక్చర్ విత్ టూ లెగ్స్. మనం ఈ పటంలో రెండు దిమ్మలు ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆన్ సిల్వర్ సాకెట్స్ వెండి దిమ్మల మీద కూర్చొని ఉంది. టూ సాకెట్స్ స్పీక్ ఆఫ్ ఫెయిత్ and obedience. ఆ రెండు దిమ్మలు కూడా విశ్వాసము మరియు విధేయతను సూచిస్తున్నాయి. That is how each believer becomes a part of God's house. ఆ విధంగా ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క ఇంటిలో భాగం అవుతాడు. And in the same picture of the tent, ఈ గుడారం యొక్క పటములో, you see these curtains. ఈ తెరలను మనం చూస్తున్నాం. There are four curtains as you can see here in this picture. ఈ పటములో మనం నాలుగు తెరలను చూస్తున్నాం. In the first picture you see a curtain of fine linen. In the innermost covering is a curtain of fine linen. Indulo modati tera sanna narato cheyabadindi. You see that in this picture. Danni manam ee patamlo chudagalamu. Pictures righteousness. Adi neetiki soochinaga undi. Dress of the bride of Christ. Adi Christu pendli kumarte yokka vastramu. Not something we show on the outside. Adi manaku bahyanga kanapadedi kaadu, lopala unde vastramu, antaranga vastramu. This fine linen is not on the outside. ఈ సన్నపు నార బయటకు కనపడేది కాదు, కేవలం అంతరంగంలోనే ఉంటుంది. అండ్ అవర్ రైచియస్నెస్ మస్ట్ బి ఇన్సైడ్. మన నీతి కూడా అంతరంగంలోనే ఉండాలి. సీన్ దిస్ పిక్చర్ ద సెకండ్ కవరింగ్. ఈ పటంలో మనము రెండవ తెరను చూస్తాం. కవరింగ్ ఆఫ్ గోట్స్ హెయిర్. అది మేక తోలుతో చేయబడింది. దట్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యాస్ ఆ సిన్ ఆఫరింగ్. దే యూస్డ్ టు ఆఫర్ గోట్స్ యాస్ సిన్ ఆఫరింగ్. అది దేన్ని సూచిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు మన పాపమునకు పాప పరిహారార్థ బలిగా అర్పించబడినట్లుగా సూచిస్తుంది. వారు పాపమునకు మేకలను అర్పిస్తూ ఉండేవారు. అండ్ దెన్ ద థర్డ్ కవరింగ్ ఇస్ ఎ కవరింగ్ ఆఫ్ రామ్ స్కిన్స్ డైడ్ రెడ్. మూడవది ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో కప్పినది. అండ్ దట్ ఆల్సో ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ ది యానిమల్ కిల్ ద బ్లడ్ క్రైస్ట్ బీయింగ్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ us. అది కూడా దేన్ని సూచిస్తుందంటే ఒక జంతువును చంపినప్పుడు రక్తం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా మన పాపములకు పరిహారముగా తన రక్తమును అర్పించినట్లుగా సూచిస్తుంది. అండ్ దెన్ ద లాస్ట్ కవరింగ్. ఆ తర్వాత చివరి తెర ఇస్ ఎ కవరింగ్ ఆఫ్ బ్యాడ్జర్ స్కిన్స్.
అది సముద్ర వత్సల తోళ్లతో కప్పబడినది. ఇట్స్ అనదర్ యానిమల్, నాట్ వెరీ క్లియర్ అబౌట్. దీని గురించి మనకు అంతగా తెలియదు. ఇది మరొక జంతువు. అండ్ ఇట్ వాస్ వెరీ డర్టీ బికాజ్ ఆల్ ది డస్ట్ ఇన్ ది డెజర్ట్ వాస్ ఫాలింగ్ ఆన్ ఇట్. కానీ ఇది ఎంతో మురిగ్గా ఉంటుంది. ఎడారిలోని దుమ్మంతా దాని మీద ఉంటుంది. దేర్ ఇట్స్ ఎన్ అగ్లీ బ్రౌన్ కవరింగ్ ఆన్ ది అవుట్సైడ్. బాహ్యంగా మనం చూస్తున్నాం గోధుమ రంగులో ఉన్న మురికి తెర. లెట్స్ లుక్ అట్ ది పిక్చర్ ఆఫ్ ది టాబెర్నాకల్ అగైన్. మళ్ళా ప్రత్యక్ష గుడారం యొక్క చిత్రపటాన్ని మనం చూద్దాం. సీ ది ఔటర్ కవరింగ్ ఇస్ ఆల్ దిస్ డర్టీ బ్రౌన్ కలర్. బాహ్యమైన తెరను మనం చూసినట్లయితే మురిగ్గా ఉండి గోధుమ రంగులో ఉన్నట్లుగా చూస్తున్నాం. గ్లోరీ was seen only on the inside. కానీ మహిమ కేవలం మనం లోపల మాత్రమే చూడగలం. Psalm 45 verse 13 says. కీర్తనలు 45:13 వచనంలో చెప్పబడింది. The king's daughter is all glorious inside. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలం మహిమ గలది. So these are the lessons that we can learn from the study of the tabernacle. కాబట్టి ప్రత్యక్ష గుడారం యొక్క అధ్యయనం నుండి ఈ విషయాలను మనం నేర్చుకోవచ్చు. It's our inner life that is most important to God. మన అంతరంగ జీవితమే దేవునికి అతి ప్రాముఖ్యమైనది. Outside is a covering of reproach. బాహ్యంగా చూసినట్లయితే అది కేవలం నిందతో కప్పబడినదే. Jesus also the Bible says there was no beauty that people should desire him. యేసుక్రీస్తు ప్రభువులో ప్రజలు కోరుకోవడానికి ఆయన యందు ఎటువంటి సొగసు సౌందర్యం లేదని బైబిల్ చెప్తుంది. Christian is not someone who looks very attractive on the outside. ఒక క్రైస్తవుడు అంటే బాహ్యముగా ఆకర్షణగా కనపడే వ్యక్తి కాదు. బ్యూటీ ఇస్ ఆల్ ఆన్ ది ఇన్సైడ్. తన సౌందర్యం అంతా కూడా అంతరంగంలోనే ఉంటుంది. నౌ వి కమ్ టు ది నెక్స్ట్ థింగ్ విచ్ ఇస్ ఇన్ ది ఔటర్ కోర్ట్. ఇప్పుడు మనం తర్వాత విషయానికి వస్తూ ఉన్నాం, ఆవరణంలోనికి. ఇన్ ది ఔటర్ కోర్ట్ సీ హియర్ ఎ పిక్చర్. ఆవరణములో మనం చూసినట్లయితే బ్రేజన్ ఆల్టర్, ఇత్తడి బలిపీఠము. And that brass altar is described in chapter 27. ఆ ఇత్తడి బలిపీఠము 1 నుండి 8 వచనాల్లో వర్ణించబడింది. Verse 1 to 8. 1 నుండి 8 వచనముల్లో. Where it says you have to make this of wood and the last part of verse 2 overlay it with bronze. ఇక్కడ దానిని తుమ్మకర్రతో నీవు చేయవలెను. రెండవ వచనం చివరి భాగంలో మనం చూసినట్లయితే దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. సో ది అవుట్సైడ్ అపియరెన్స్ వాస్ బ్రాంజ్. కాబట్టి బాహ్యంగా కనపడేది ఇత్తడి. అండ్ దిస్ ఇస్ ది ఆల్టర్ యాజ్ యు కెన్ సీ హియర్ ఇన్ దిస్ పిక్చర్. ఇది బలిపీఠము. ఇట్ వాస్ ఎ హాలో స్క్వేర్ బాక్స్. అది చచ్చౌకముగా ఉన్న చతురస్రము. ఫోర్ In the picture you can see four horns on the four corners. ఇక్కడ మనం చూస్తున్నాం నాలుగు మూలలా కూడా నాలుగు కొమ్ములు ఉన్నాయి. అండ్ You see a grated network in the picture at the bottom. మరియు దాని క్రింద మనం చూసినట్లయితే వలవంటి ఇత్తడి జల్లెడ ఉంది. And inside the sacrifice is laid inside touching the ground. లోపల క్రిందకు నేలకు తగిలేటట్లుగా అర్పణ ఉంచాలి. Because God said you must only make an altar of earth for me, not made by human hands. ఎందుకంటే దేవుడు చెప్పాడు కేవలం భూమి నుండి మాత్రమే నాకు బలిపీఠం నీవు చేయగలవు కానీ మానవుని చేతి సహాయం ద్వారా కాదు. ఇది బలిపీఠం లోపల మూసివేయబడిన దాని వలె ఉంటుంది. అది చచ్చౌకముగా ఉండే పెట్టె. అండ్ ఇట్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ క్రైస్ట్ బీయింగ్ సాక్రిఫైస్డ్ ఆన్ ది క్రాస్. సిలువలో క్రీస్తు తన తాను అర్పించుకున్న దానికి సూచనగా ఉంది. అండ్ ది బైబిల్ సేస్ దే హాడ్ టు టై ది యానిమల్ టు ది ఫోర్ హార్న్స్ ఆఫ్ ది ఆల్టర్. బైబిల్ చెప్తుంది ఆ జంతువును బలిపీఠం యొక్క నాలుగు కొమ్ములకు కట్టివేయాలని. తద్వారా అది తప్పించుకోకుండా. జీసస్ హూ స్టెడ్‌ఫాస్ట్లీ సెట్ హిస్ ఫేస్ టు గో టు ది క్రాస్. ఇది దేన్ని సూచిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళ్ళుటకు తన్ను తాను ఎంతో బలంగా సిద్ధపరచుకున్నట్లుగా. హ్యూమన్ బీయింగ్ హూ బౌండ్ హిమ్. ఏ మానవుడు కూడా ఆయన్ను బంధించలేడు. బౌండ్ హిమ్ టు ది హార్న్స్ ఆఫ్ ది ఆల్టర్. బలిపీఠం యొక్క కొమ్ములకు ఆయన్ను కట్టివేసింది ఏమిటి? It was his tremendous love for his father. తన తండ్రి మీద ఆయనకున్న మిక్కుటమైన ప్రేమయే. And it is that love that enables us also to be crucified with Christ. ఆ ప్రేమే యేసుక్రీస్తు ప్రభుతో పాటు మనం కూడా సిలువేయబడినట్లుగా మనల్ని ప్రేరేపిస్తుంది. Nobody forces you to take up the cross or to be crucified. నీ సిలువ ఎత్తుకొని నీవు సిలువలో మరణించాలని ఎవరు కూడా నిన్ను బలవంతం చేయరు. Love ties you to the altar. ప్రేమే నిన్ను బలిపీఠంకు కట్టివేస్తుంది. And another thing we can learn from this. దీని నుండి మనం నేర్చుకునే మరొక విషయం ఏమిటంటే the wood inside this bronze, ఈ ఇత్తడి లోపల ఉన్న తుమ్మకర్ర, have all been charred by the fires of the altar. బలిపీఠం యొక్క అగ్నితో ఆ కర్రంతా కూడా మాడిపోతుంది. And that's a picture of the inner sufferings that Jesus went through which nobody could see. ఎవరు కూడా బాహ్యంగా చూడలేని యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిన ఆంతరంగిక శ్రమలను గురించి అది సూచిస్తుంది. If you opened up this bronze and looked inside the wood would have also become black.
ఆ ఇత్తడి రేకును తీసి దాని లోపల మనం చూసినట్లయితే ఆ తుమ్మకర్రంతా కూడా ఎంతో నల్లగా అయి ఉంటుంది. Lot of inner sufferings that Christ went through which nobody knows about. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన అనేకమైన ఆంతరంగిక శ్రమల గురించి ఎవరికి తెలియదు. The next picture which I'd like to show you is the brazen laver which in chapter 30 we read in verse 17. 30వ అధ్యాయం 17వ వచనములో ఇత్తడి గంగాళం గురించి మనం చదువుతాం. 17 we read about the brazen laver. 30వ అధ్యాయం 17వ వచనములో ఇత్తడి గంగాళం గురించి మనం చదువుతాం. 18 you shall make a laver of bronze. 18వ వచనము నీవు ఇత్తడి గంగాళమును చేయవలెను. And that's like a bucket of like a tub of water. అది నీళ్లు కలిగి ఉన్న తొట్టి వంటిది. In which Aaron verse 19 had to wash his hands and feet. అక్కడ ఆ నీళ్లతో అహరోను అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలెను. 19వ వచనం It is very important verse 20 that they should wash their feet and hands otherwise they'll die when they enter into the tabernacle. యెహోవాకు హోమధూపమును అర్పించుటకు బలిపీఠమునకు వచ్చినప్పుడు తాము చావక ఎండినట్లు నీళ్లతో కడుక్కొనవలెను. 20వ వచనం ఇదంతా ప్రాముఖ్యమైన వచనము. If the first altar was a picture of being Christ being a sacrifice for us. యేసు క్రీస్తు ప్రభు మన పాపములకు పరిహారంగా ఆయన బలి అయినట్లుగా బలిపీఠం సూచిస్తుంది. And this is a picture of our cleansing. ఇది మన పాపములను కడుగుటను సూచిస్తుంది. It's about being washed by the water of the word. దేవుని యొక్క వాక్యము అను నీటి చేత మనం కడగబడినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. Ephesians 5:25-26. The Lord washes us with the water of the word. దేవుని వాక్యము చేత ప్రభు మనకు ఉదక స్నానము చేయించెను. God's word has a cleansing effect. దేవుని యొక్క వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. So see this as a picture of water baptism. నీటి బాప్తిస్మమునకు దీని సాదృశ్యంగా కూడా మనం చూడవచ్చు. Symbolizes that cleansing. ఆ విధంగా కడగబట్టాన్ని ఇది సూచిస్తుంది. So the first step as soon as you come through the gate if you look now let's look at the picture of the tabernacle once again. Marla ok sari manam pratyaksha gudarani chusinatlayite mottamodata manam adugu pettedi. You see you have come through the gate. Manamu dwaram gunda lopaliki vachinappudu. You see is this altar. Mottamodata manam balipeetani chustam. Of Christ on the cross. Silu meda unna Christuni idu suchistundi. From there you go to the laver. Akkadi nundi manam gangalam yedduku veltam. And then only you can go to the inside of the tent. అప్పుడు మాత్రమే మనం గుడారము లోపలికి వెళ్ళగలము. And so we see there that you come to the altar then you come to the laver then you can go inside that. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాం మొదట మనం బలిపీఠం దగ్గరికి వస్తేనే తర్వాత గంగాళం దగ్గరికి వెళ్ళగలం గంగాళం దగ్గరికి వస్తేనే గుడారము లోపలికి వెళ్ళగలం. So the Lord speaks here about cleansing in both these places sacrifice in one place and cleansing. కాబట్టి దేవుడు ఇక్కడ ఒక చోటేమో బలి గురించి ఇంకొక చోటేమో కడగబట్టం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దీస్ ఆర్ ది థింగ్స్ దట్ ఆర్ ఇన్ ది ఔటర్ కోర్ట్. ఇవి ఆవరణములో ఉన్న విషయాలు. అండ్ ఓన్లీ ఆఫ్టర్ యు గాన్ పాస్ట్ ది సాక్రిఫైస్ అండ్ ది క్లెన్సింగ్ కెన్ యు ఎంటర్ ది హోలీ ప్లేస్. నీవు బలి అర్పించిన తర్వాత కడగబడిన తర్వాత మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టగలవు. ఇన్ ది హోలీ ప్లేస్ పరిశుద్ధ స్థలంలో నాట్ ఎవ్రీబడీ కుడ్ ఎంటర్. ప్రతి ఒక్కరూ కూడా దానిలోనికి ప్రవేశించలేరు. Yeah. Only the priest could go in. కేవలం యాజకులు మాత్రమే దానిలోనికి వెళ్ళగలరు. And in the most holy place only the high priest once a year. అతి పరిశుద్ధ స్థలంలోనికి కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళగలడు. And the priests in the holy place served the Lord. పరిశుద్ధ స్థలములో యాజకుడు ప్రభువును సేవిస్తాడు. There were different things inside that holy place. ఆ పరిశుద్ధ స్థలములో అనేక సంగతులు ఉన్నాయి. And they had to serve the Lord in putting the bread on the table. వారు బల్ల మీద రక్తము నుంచి ప్రభువును సేవిస్తారు. Lighting the lampstand. దీపస్తంభమును వెలిగిస్తారు. Or offering the incense. మరియు ధూప ద్రవ్యములను అర్పిస్తారు. But before you went into all that service for the Lord, ప్రభువుకు ఈ సేవ అంతయు చేయక మునుపు you had to come to the altar and the laver. నీవు బలిపీఠం దగ్గరికి రావాలి మరియు గంగాళం వద్దకు రావాలి. Then only you could go to the place of service. అప్పుడు మాత్రమే నీవు సేవించే స్థలం దగ్గరికి వెళ్ళగలవు. You can't go to the place of service without first being crucified with Christ. క్రీస్తుతో మొట్టమొదట నీవు సిలువ వేయబడకుండా నీవు సేవించే స్థలముకు వెళ్ళలేవు. Absolutely sure that his sins your sins have been completely cleansed by his blood. Tana raktam cheta nee paapamulanni kuda sampurnanga kadagabaddayi pavitra parchabaddayi ani sampurnamaina nischayata kaligi undi. And you can never get into the service of the Lord if your heart is not always if your conscience is not always clean. Mariyu nee manasakshi ellappudu kuda nirmalamga undakunda neevu seva chese sthalamuku vellalevu. And if everything that you know
has not been cleansed. మరియు నీకు తెలిసిన పాపమంతయు కూడా కడగబడకుండా ఉన్నట్లయితే, the Bible says, దేవుని వాక్యం చెప్తుంది, cleanse your hearts and wash your hands. మీ హృదయములను పవిత్రపరచుకోండి, మీ చేతులను కడుక్కోండి. In the book of James, యాకోబులో చెప్పబడింది. So there's an inner cleansing and an outer cleansing. అంతరంగంలో శుద్ధి చేసుకొనుట ఉంది, బాహ్యంగా కడుక్కొనుట కూడా ఉంది. Outer life must be clean, our inner life must be clean. మన బాహ్య జీవితం పరిశుద్ధంగా ఉండాలి, మన అంతరంగ జీవితం కూడా పరిశుద్ధంగా ఉండాలి. That is symbolized by the altar and the laver. దానిని బలిపీఠము మరియు గంగాళము సాదృశ్యంగా చూపిస్తున్నాయి. From there, we move into the holy place where we can serve the Lord. అక్కడ నుండి మనము పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాము, అక్కడ మనం ప్రభువుకు సేవ చేస్తాము. And we are continuing our study on the tabernacle. ప్రత్యక్ష గుడారం యొక్క అధ్యయనమును మనం కొనసాగిస్తూ ఉన్నాం. Is listed in the last 16 chapters of the book of Exodus. నిర్గమకాండము యొక్క చివరి 16 అధ్యాయాల్లో దీని గురించి వ్రాయబడింది. Chapter 25 to 40. 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు. You may wonder what is the need to study all these things in such detail. వీటన్నింటి గురించి అంత వివరంగా ఎందుకు చదవాలి అని మనం ఆశ్చర్యపోవచ్చు. We don't want to go too much into detail. మరీ అంత వివరంగా మనం వెళ్ళము. But there are certain things here which we can learn. కానీ కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఇక్కడ నుండి మనం నేర్చుకోవచ్చు. Which are of value in our spiritual life. మన ఆత్మీయ జీవితంలో విలువగల విషయాలను. Here God shows us how we can approach him. ఇక్కడ దేవుడు మనకు చూపిస్తున్నాడు ఆయన్ను మనం ఏ విధంగా చేరుకోగలమని. Two mistakes we can make is, మనం చేయగలిగిన రెండు తప్పులు ఏమిటంటే, గోయింగ్ టూ మచ్ ఇన్ టు డీటెయిల్ అండ్ స్పెండింగ్ మెనీ అవర్స్ అండ్ డేస్ అండ్ వీక్స్ స్టడీయింగ్ జస్ట్ ది టాబెర్నాకల్. మరి లోతుగా వెళ్లి వివరంగా వెళ్లి రోజులు వారాలు నెలలు ప్రత్యక్ష గుడారమును చదువుతూ ఉంటాం. And there are many clever people who have written very thick thick books with hundreds of pages explaining every detail. కొంతమంది తెలుగులవారు వీటి గురించి వందల పేజీలు కలిగిన పుస్తకాలను కూడా వివరిస్తూ రాశారు. But it's only knowledge, you don't get much spiritual profit from it. అవి కేవలం తెలివితేటలు మాత్రమే, ఆత్మ సంబంధమైన ప్రయోజనాన్ని మనం ఎక్కువగా పొందము వాటి యొద్ద నుండి. హ్యూమన్ క్లెవర్నెస్ దట్ కెన్ ఫైండ్ ఆల్ టైప్స్ ఆఫ్ మీనింగ్స్ ఇన్ వేరియస్ లిటిల్ థింగ్స్. ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాల్లో కూడా వాటి యొక్క అర్థాల్లో మానవుని యొక్క తెలివితేటలు మనం చూస్తాం. వి డోంట్ వాంట్ టు గో దట్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఎర్రర్. ఆ విపరీత ధోరణిలోనికి లేక ఆ తప్పులోనికి మనం వెళ్ళము. అండ్ వి డోంట్ వాంట్ టు గో ది అదర్ ఎక్స్ట్రీమ్ వేర్ వి ఇగ్నోర్ ది హోల్ థింగ్. దీన్నంతా వదిలివేసి దీని గురించి అసలు చదవకుండా ఉండే మరొక విపరీతమైన ధోరణిలోనికి కూడా మనం వెళ్ళము. దిస్ ఇస్ కోటెడ్ ఇన్ హీబ్రూస్ చాప్టర్ 9. ఎందుకంటే దీని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో కూడా ప్రస్తావించబడింది. You won't understand that if you don't read what's written here. ఇక్కడ వ్రాయబడిన దాన్ని మనం తెలుసుకోనట్లయితే అక్కడ ఏమి వ్రాయబడిందో మనకు అర్థం కాదు. So the Holy Spirit brings it out in the New Testament. పరిశుద్ధాత్మ ద్వారా ఇది కృత నిబంధనలోనికి కూడా తీసుకొని రాబడింది. So now we come to Aaron's garments of the high priest. ఇక్కడ ప్రధాన యాజకుడైన అహరోను యొక్క వస్త్రముల యొద్దకు మనం వచ్చాం. This is described in chapter 28. దీని గురించి 28వ అధ్యాయంలో వర్ణించబడింది. Chapter 29 we read about the consecration of the priest. 29వ అధ్యాయంలో యాజకుని యొక్క ప్రతిష్ఠత గురించి మనం చదువుతాం. So notice first of all chapter 28 in verse 4. మొట్టమొదట 28వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి గమనించండి. There are a number of things mentioned here. ఇక్కడ అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. కాన్స్టిట్యూటెడ్ ది స్పెషల్ డ్రెస్ దట్ ఏరన్ హాడ్ టు వేర్. అహరోను ధరించవలసిన ప్రత్యేకమైన దుస్తుల గురించి ఇక్కడ వివరించబడింది. స్పీక్స్ ఇన్ వర్స్ 4 అబౌట్ ఎ బ్రెస్ట్ పీస్. 4వ వచనములో ఆయన పతకము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ ఎన్ ఈఫోడ్. మరియు ఏఫోడ్ విచ్ ఇస్ లైక్ ఎన్ ఏప్రన్ యు నో విచ్ సమ్ టైమ్స్ విమెన్ వేర్ ఇన్ ఎ కిచెన్. స్త్రీలు వంటగదిలో వేసుకునే ఏప్రన్ వలే ఉంటుంది అది. In shape like that. అది ఆ విధంగా ఉంటుంది. Then it says a robe. ఆ తర్వాత నిలువుటంగి గురించి చెప్పబడింది. And a tunic of checkered work. మరియు విచిత్రమైన చొక్కా. Made of fine linen. సన్నపు నారతో చేయబడింది. And then a turban. మరియు పాగా. And a sash. మరియు దట్టి. And these were holy garments for Aaron and his sons to minister to God. మరియు ఇవి అహరోనుకు అతని కుమారులకు ప్రతిష్ఠిత వస్త్రములు. And then it was described how this ephod was to be made in verse 6. మరియు ఈ ఏఫోదు ఏ విధంగా చేయబడాలో 6వ వచనంలో వర్ణించబడింది. అండ్ ఇట్ డిస్క్రైబ్స్ ఆల్సో అబౌట్ టూ షోల్డర్ ప్లేట్స్ ఫర్ 7. మరియు రెండు భుజ ఖండములు దానికి ఉండాలి అని ఇక్కడ చెప్పబడింది. జాయిన్ దీస్ టూ ఎండ్స్ ఆఫ్ ఈఫోడ్. ఏఫోదు యొక్క రెండు అంచులు కలపబట్టడానికి. హియర్ వి సీ ది పిక్చర్. ఇక్కడ ఆ పటాన్ని మనం చూసినట్లయితే, ఏరన్స్ గార్మెంట్స్, అహరోను యొక్క వస్త్రములను, కలర్ఫుల్ డ్రెస్ హి వాస్ వేరింగ్, అతను వేసుకునే రంగురంగుల దుస్తులను మనం చూస్తున్నాం. ట్యూనిక్ ఆఫ్ ఫైన్ లినెన్, నూలుతోను పేనిన సన్న నారతోను చేయబడింది. రోబ్ ఆఫ్ బ్లూ, మరియు నీల ధూమ్ర రక్తవర్ణము గల నూలు. అండ్ ది ఈఫోడ్, మరియు ఏఫోడు. అండ్ దెన్ యు సీ ఆన్ హిస్ షోల్డర్ దేర్ ఆర్ టూ స్టోన్స్ ఇన్ ది పిక్చర్ ఆఫ్ విచ్ సింబలైజ్
God's power carrying us on his shoulder. మరియు తన భుజముల మీద రెండు లేత పచ్చలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క శక్తిని అవి సూచిస్తూ ఉన్నాయి. ఎల్లప్పుడూ కూడా ఆయన తన భుజముల మీద వాటిని మోస్తూ ఉంటాడు. See, when we carry children on our shoulder, it's because we are strong. మన పిల్లలను మన భుజముల మీద మనం మోస్తూ ఉంటాం, ఎందుకంటే మనము బలంగా ఉన్నాం కాబట్టి. Says in Isaiah that the government will be on his shoulder. యెషయా గ్రంథంలో చెప్పబడింది, రాజ్య భారం ఆయన భుజముల మీద ఉండును. Picture of God's power shouldering and upholding us. ఇది దేన్ని సూచిస్తుందంటే దేవుని యొక్క శక్తిని మరియు దేవుని యొక్క బలమును ఆయన మనల్ని ఎత్తుకున్నట్లుగా సూచిస్తుంది. Remember, Aaron is a picture of Christ. జ్ఞాపకం ఉంచుకోండి, అహరోను క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. Now notice in this picture also the breastplate which is on the ephod. మరియు ఆ ఎఫోద్ మీద ఒక పతకాన్ని మనం చూస్తూ ఉన్నాం. And there are 12 stones you can see here in this picture. ఈ పటములో మనం 12 రాళ్లను చూడగలము. That symbolizing the 12 tribes of Israel. అవి ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాలను సూచిస్తున్నాయి. It's a picture of God's love carrying us on his heart. దేవుడు తన హృదయంలో మనల్ని మోస్తూ మన ఎడల చూపిస్తున్న ప్రేమకు ఇవి సాదృశ్యంగా కూడా ఉన్నాయి. And there was one more thing which the high priest carried in his dress. ప్రధాన యాజకుడు తన వస్త్రం మీద మోసే మరొక విషయం కూడా ఉంది. Probably some type of stone, we don't know exactly what it is. అది కూడా ఒక రకమైన రాయి, అది ఖచ్చితంగా మనకు తెలియదు. ఏంటో called the Urim and Thummim. దానిని ఊరీము మరియు తుమ్మీము అని పిలుస్తారు. And that was to find out the wisdom of God, to know God's will in different situations. అనేక పరిస్థితుల్లో దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కోటానికి మరియు ఆయన యొక్క జ్ఞానమును మనం కనుగొనటానికి దాన్ని ఉపయోగిస్తారు. సో ది షోల్డర్ ప్లేట్ ఇస్ డిస్క్రైబ్డ్ వర్స్ 28 అండ్ వర్స్ 7 ఆన్వర్డ్. 28వ అధ్యాయం 7వ వచనం నుండి కూడా భుజ ఖండముల గురించి వివరించబడింది. బ్రెస్ట్ ప్లేట్ ఇన్ చాప్టర్ 28 వర్స్ 15 టు 21. 28వ అధ్యాయం 15 నుండి 21 వచనం వరకు న్యాయ విధాన పథకం గురించి వివరించబడింది. దీస్ త్రీ థింగ్స్, ఈ మూడు కూడా, the breast piece symbolized love. పతకము ప్రేమను సూచిస్తుంది. The shoulder plate symbolized power. భుజఖండములు శక్తిని సూచిస్తున్నాయి. And the Urim and Thummim symbolize wisdom. ఊరీము తుమ్మీములు దేవుని యొక్క జ్ఞానాన్ని సూచిస్తున్నాయి. And in 2 Timothy 1:7 these are brought together. 2 Timothy 1:7 ఇవన్నీ కూడా ఒక దగ్గర చేర్చబడ్డాయి. God has given us the spirit of power, of love and of wisdom. దేవుడు మనకు ప్రేమగల ఆత్మను, జ్ఞానము గల ఆత్మను, శక్తి గల ఆత్మను ఇచ్చాడు. Then I want you to see the turban mentioned in chapter 28 verse 36. 28వ అధ్యాయం 36వ వచనంలో ప్రస్తావించబడిన బంగారు రేకు గురించి మీరు గమనించాలని నేను అనుకుంటున్నాను. On this turban was to be an engraving called Holy to the Lord. ఆ రేకు మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కి ఉంటుంది. Notice this turban in this picture that Aaron is wearing. అహరోను వేసుకుంటున్న ఆ బంగారు రేకును మనం గమనించినట్లయితే, there that turban was to symbolize his taking away, verse 38, the iniquity of the holy things. అది దేన్ని సూచిస్తుందంటే 38వ వచనము, తమ పరిశుద్ధమైన అర్పణలన్నింటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలెను. We know the iniquity of the sinful things. పాపభరితములైన విషయములను గురించిన దుష్టత్వం మనకు తెలుసు. This is the iniquity of the holy things. కానీ ఇవి పరిశుద్ధమైన అర్పణల యొక్క దోషములు. God has to cleanse us even from the sin which is there in our holy things. మన పరిశుద్ధమైన అర్పణలో ఉన్న పాపములను కూడా దేవుడు తీసివేయాలి. Jesus has to bear that also. యేసుక్రీస్తు ప్రభు వాటిని కూడా భరించాలి. What is the sin of the holy things? పరిశుద్ధ అర్పణలో ఉండే పాపం ఏమిటి? Only place in the Bible where that expression comes. బైబిల్ అంతట్లో కూడా ఈ విధమైన మాట ఇక్కడే వస్తుంది. When you pray. ఉదాహరణకు నీవు ప్రార్థిస్తున్నావు అనుకో. Prayer is a holy thing. ప్రార్థన ఎంతో పరిశుద్ధమైనది. When you pray to impress people, there is sin in the holy thing. కానీ నీవు మనుషుల యొక్క ఘనతను కోరుకుంటూ ప్రార్థన చేసినట్లయితే అది నీకు పాపం అవుతుంది. Preaching is a holy thing. బోధించడం కూడా పరిశుద్ధమైన సంగతే. When you preach to make money, that's sin in the holy thing. కానీ నీవు డబ్బు కోసం బోధించినట్లయితే అది పరిశుద్ధ అర్పణలో ఉన్న పాపము. Preach to get honor, that's sin in the holy thing. లేక నీవు ఘనత కోసం బోధించినట్లయితే అది పరిశుద్ధ అర్పణలోని పాపము. Giving money for God's work is a holy thing. దేవుని పని కోసం డబ్బులు ఇవ్వటం అనేది ఎంతో పరిశుద్ధమైన సంగతి. When you give money to get honor for yourself, that's sin in the holy thing. కానీ నీ ఘనత కోసం నీవు డబ్బులు ఇచ్చినట్లయితే అది పరిశుద్ధ అర్పణలోని పాపము. Motive with which we do something brings sin into a holy thing. ఇంకో మాటలో చెప్పాలంటే, మనము ఒక పని చేసే ఉద్దేశమే పరిశుద్ధ అర్పణలో పాపం ఉండేటట్టు చేస్తుంది. What a lot of sin there is in the holy things in Christianity. క్రైస్తవత్వంలో పరిశుద్ధ అర్పణలో కూడా ఎంత పాపం ఉందో కదా. Examine yourself. నిన్ను నువ్వు పరీక్షించుకో.
Do you judge yourself, cleanse yourself from the iniquity of the holy thing? పరిశుద్ధ అర్పణలో ఉన్న దోషముల గురించి నిన్ను నువ్వు తీర్పు తీర్చుకుంటున్నావా? నిన్ను నువ్వు పవిత్రపరచుకుంటున్నావా? That's what Aaron's turban symbolizes. అహరోను ధరించే బంగారు రేకు దానికి సాదృశ్యంగా ఉంది. Now you see this other picture of Aaron in a white dress. అహరోను యొక్క మరొక వస్త్రమైన తెల్లని దుస్తుల గురించి మనం ఇప్పుడు చూస్తాం. And when Aaron went before God in the holy most holy place. అతి పరిశుద్ధ స్థలంలోనికి, దేవుని సన్నిధిలోనికి అహరోను వెళ్ళినప్పుడు, to get rid of this colored dress. అతడు తన రంగురంగుల వస్త్రమును తీసివేసి, wear a completely white dress. అతడు పూర్తి తెల్లని దుస్తులను ధరించాలి. And when he went before the people, మరియు ఆయన ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు, he had to take away this white dress. తన తెల్లని దుస్తులను తీసివేయాలి. And put on this other colorful dress. ఈ రంగురంగుల దుస్తులను వేసుకోవాలి. So what is this symbolizing? కాబట్టి ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? That white symbolizes purity. తెలుపు పరిశుద్ధతను సూచిస్తుంది. And when we come before God, it must be with absolute purity. మనము దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు సంపూర్ణమైన పరిశుద్ధతను కలిగి ఉండాలి. మన తెల్లని దుస్తుల్లో చిన్న మరక కూడా ఉండకూడదు. And but when we come before people, మనం ప్రజల యొద్దకు వచ్చినప్పుడు, we should not try to show our holiness to them. మన పరిశుద్ధతను వారికి చూపించడానికి మనం ప్రయత్నం చేయకూడదు. సో we must take off this white dress. కాబట్టి ఈ తెల్లని దుస్తులు మనం తీసివేయాలి. That is the meaning. Our holiness is before God. We leave it there before God. దాని అర్థం అది. అంటే దేవుని ఎదుట మన పరిశుద్ధత అక్కడే విడిచిపెట్టాలి. And we don't come and show that before people. దాన్ని తీసుకుని వచ్చి ప్రజలకు మనం చూపించము. One more thing. Verse 33 and 34. మరొక విషయం ఏమిటంటే 33-34 వచనాల్లో, read at the hem of his robe he had to have verse 34 a golden bell and a pomegranate alternate. 34వ వచనంలో మనం చదువుతాం, ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగీ క్రింది అంచున చుట్టూ ఉండవలెను. Speaks of the gifts of the Holy Spirit and the fruit of the Holy Spirit. ఇదేం సూచిస్తుందంటే పరిశుద్ధాత్మ యొక్క వరాలు మరియు పరిశుద్ధాత్మ యొక్క ఫలము. సో we need both. Jesus had both. కాబట్టి మనకు రెండు అవసరమే. యేసుక్రీస్తు ప్రభువు కూడా రెండింటినీ కలిగి ఉన్నాడు. Some people discuss, should we have fruit or gift? మనం వరం కలిగి ఉండాలా లేక ఫలము కలిగి ఉండాలా అని అనేక మంది వాదించుకుంటూ ఉంటారు. మనకు రెండూ కావాలి. Now we go inside the tent. మనం ఇప్పుడు గుడారము లోపలికి వెళ్తాం. See this picture of the table of showbread. ఈ పటములో మనము సన్నిధి రొట్టెల బల్లను చూస్తాం. 12 loaves you can see in this picture. ఈ పటములో మనం 12 రొట్టెలను చూడగలము. Symbolize which 12 loaves for the 12 tribes of Israel. ఆ 12 రొట్టెలు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములను సూచిస్తున్నాయి. Bread symbolizes Christ as our food. క్రీస్తే మనకు ఆహారము అని ఈ రొట్టె సూచిస్తుంది. He said, I am the bread of life. నేనే జీవాహారము అని ఆయన చెప్పారు. And now this table, by the way, was 3 feet by 1.5 feet, 2.25 feet. ఆ బల్ల 3 x 1.5 x 2.5 అడుగులు కలిగి ఉంది. So this is the height, length and breadth. ఇవి దాని ఎత్తు, పొడవు మరియు వెడల్పు. Then we come, now see the picture of this lamp stand. ఇప్పుడు మనం దీపవృక్షమును చూస్తాం. With the 7 branches. 7 కొమ్మలతో కలిసి. This is the Christ and the church. క్రీస్తు మరియు సంఘమునకు ఇది సాదృశ్యంగా ఉంది. Christ is the light of the world. క్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు. Tells the church, you are the light of the world. ఇప్పుడు నీవే లోకమునకు వెలుగై ఉన్నావని సంఘముతో చెప్తున్నాడు. Matthew 5. And you see in Revelation chapter 1 and 2 that the church is a lampstand. ప్రకటన గ్రంథం 1-2 అధ్యాయాల్లో మనం చూస్తాం సంఘము దీపస్తంభం వలె ఉంది. And now you see a third picture. ఇప్పుడు మూడవ పటమును మనం చూస్తున్నాం. This picture is of the altar of incense. ఇది ధూపవేదిక. The table is described in chapter 25 and verse 23. 25వ అధ్యాయం 23వ వచనములో బల్ల గురించి వివరించబడింది. The lampstand is described in chapter 25 and verse 31. 25వ అధ్యాయం 31వ వచనములో దీపవృక్షం గురించి వివరించబడింది. And the altar is described in chapter 30 and verse 1. మరియు ధూపవేదిక 30వ అధ్యాయం 1వ వచనములో వివరించబడింది. An altar for burning incense, it said. ధూపం వేయుటకుని ఒక వేదికను చేయవలెను అని ఇక్కడ చెప్పబడింది. This is not an altar for sacrifice. ఇది బలి అర్పించే బలిపీఠం కాదు. This is a picture of prayer. ఇది ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. Always offer up to God. మనం ఎప్పుడు కూడా దేవునికి ఆ విధంగా అర్పించాలి. Picture of Christ as our high priest praying for us all. యేసు క్రీస్తు ప్రభువారు మన ప్రధాన యాజకుడై ఉండి మన కోసం ఎప్పుడు ప్రార్థిస్తున్నాడు అనే దానికి సాదృశ్యంగా ఉంది. In the holy place there were only these 3 pieces. పరిశుద్ధ స్థలంలో కేవలం ఈ 3 వస్తువులు మాత్రమే ఉన్నాయి. The table, బల్ల, the lampstand, దీపవృక్షము,
and the altar where they offered incense. మరియు ధూపవేదిక. And it's possible that during the one day on which the day of atonement, when the high priest went into the most holy place, ప్రాయశ్చిత్త దినమున సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. Possible that he may have taken this altar into the most holy place. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ రోజున ఈ ధూపవేదికను తీసుకుని వెళ్లే అవకాశం ఉంది. A verse in Hebrews chapter 9 seems to indicate. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోని వచనము ఈ విధంగా సూచిస్తుంది. And now the last is the picture of the ark. చివరిగా నిబంధన మందసాన్ని మనం చూస్తాం. Chapter 25 verse 10. 25వ అధ్యాయం 10వ వచనములో. And there you read about the cherubim in verse 20. 20వ వచనములో కెరూబుల గురించి మనం చదువుతాం. And this is the place where God says in verse 22 of chapter 25, I'll meet with you there. ఇక్కడ 25వ అధ్యాయం 22వ వచనములో అక్కడ నేను నిన్ను కలుసుకొందును అని దేవుడు చెప్తున్నాడు. And here you see this in this picture of the ark. ఇక్కడ మందసమును మనం చూస్తున్నాం. And inside this ark, మందసము లోపల there was the manna. You see this picture, three things inside the ark. మందసము లోపల మూడు ఉంటాయి, అందులో ఒకటి మన్నా. ఈ పటంలో మనం చూస్తున్నాం. And Aaron's rod which budded with fruit, చిగురించు అహరోను కర్ర. And the tables of the old covenant. మరియు పాత నిబంధన యొక్క శాసనములను కూడా అక్కడ ఉంచాలి. The lid, as you see in this picture of the ark, is called the mercy seat. ఆ మందసములో మనం చూస్తున్నది కరుణాపీఠము. And this is supposed to indicate the presence of God with his people. తన ప్రజలతో దేవుని యొక్క సన్నిధిని ఇది సూచిస్తుంది. What happened when God's people backslid? దేవుని ప్రజలు వెనక్కు దిగజారిపోయినప్పుడు ఏం జరుగుతుంది? They had the ark, but the glory had departed. వాళ్ళు ఇంకా మందసాన్ని కలిగి ఉంటారు, కానీ మహిమ వారిని విడిచిపోతుంది. That's what's happened many times in Christian churches. క్రైస్తవ సంఘాల్లో అదే అనేక సార్లు జరిగింది. New Testament pattern is there, but the person of Jesus is not there. కొత్త నిబంధన నమూనా అయితే అక్కడ ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ లేరు. Anointing of God is gone. మరియు దేవుని యొక్క అభిషేకం కూడా అక్కడ నుండి వెళ్లిపోయింది. Now lastly, we want to see the builders of the tabernacle. చివరిగా ప్రత్యక్ష గుడారమును నిర్మించిన వారిని మనం చూస్తాం. That you read of in chapter 31. దాన్ని మనం 31వ అధ్యాయంలో చదువుతాం. Bezalel verse 2 and the son of Uri, the son of Hur, he was one of them. 31వ అధ్యాయం 2వ వచనము, హూరు మనమడును, ఊరు కుమారుడైన బెసలేలు. And verse 6, Aholiab. 6వ వచనము, అహోలియాబు. Verse 3, we read God filled them with the Holy Spirit. దేవుడు వారిని ఆత్మతో నింపినట్లుగా మనం 3వ వచనములో చదువుతాం. Do this work, they needed the spirit of wisdom and knowledge and ability which the Holy Spirit gave. సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. Even to do God's work in those days, you had to be filled with the Holy Spirit. ఆ రోజుల్లో కూడా దేవుని సేవ చేయడానికి లేక దేవుని పని చేయడానికి పరిశుద్ధాత్మతో వారు నింపబడి ఉండాలి. In a brief way, we have seen the tabernacle. క్లుప్తంగా మనము ప్రత్యక్ష గుడారమును చూశాం. Now I want to tell you one more thing. ఇప్పుడు మీకు మరొక విషయాన్ని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. The holy place in the most holy place, as you can see in this picture. ఈ పటంలో మీరు చూస్తున్నట్లుగా పరిశుద్ధ స్థలానికి మరియు అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో of the tent now. ఈ గుడారం యొక్క పటాన్ని చూడండి. In the tent you can see there's a curtain between the holy place and most holy. ఆ గుడారంలో పరిశుద్ధ స్థలానికి మరియు అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెరను మనం చూస్తున్నాం. That was the veil which later on in the temple was rent when Jesus died on the cross. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించినప్పుడు దేవాలయంలోని ఆ తెరే రెండుగా చినిగింది. We read in Hebrews chapter 10 verse 20, this is a new and living way that Jesus made through his flesh. హెబ్రీ 10:20 లో మనం చదువుతాం, యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరం ద్వారా నూతనమును మరియు సజీవమైన మార్గమును మనకు తెరిచారు. Veil is rent, we can go straight into God's presence. ఇప్పుడు ఆ తెర చినిగిపోయింది, మనము దేవుని సన్నిధికి నేరుగా వెళ్ళవచ్చు. So in conclusion, కాబట్టి ముగింపుగా, let's look at what the three parts of the tabernacle symbolize. ప్రత్యక్ష గుడారములోని మూడు భాగములు దేన్ని సూచిస్తున్నాయో చూద్దాం. Here the outer court, ఇక్కడ బాహ్య ఆవరణం ఉంది. The holy place, పరిశుద్ధ స్థలము. And the most holy, మరియు అతి పరిశుద్ధ స్థలము. Look at this chart now. ఈ పటాన్ని మనం చూద్దాం. This is the outer court, ఇది వెలుపటి ఆవరణము. The holy place, పరిశుద్ధ స్థలము. Most holy place, అతి పరిశుద్ధ స్థలము. Three parts, మూడు భాగములు. Just like man is a trinity, మానవుడు త్రిత్వమై ఉన్నట్లుగా. Spirit, soul and body, ఆత్మ ప్రాణము దేహము. Spirit and soul are hidden, just like holy place and most holy place are hidden. ఆత్మ మరియు ప్రాణము మరుగు చేయబడి ఉంటుంది పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం వలె. The outer court is visible, like our body is visible.
మన శరీరము బయటకు కనిపించినట్లుగానే ఆవరణం కూడా బయటకు కనపడుతుంది. దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఇన్ ద మోస్ట్ హోలీ ప్లేస్, అతి పరిశుద్ధ స్థలంలో, ఆత్మలో. సో దీస్ త్రీ పార్ట్స్ ఆఫ్ ద టాబెర్నాకిల్ సింబలైజ్ త్రీ స్టేజెస్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. ఈ ప్రత్యక్ష గుడారంలోని మూడు భాగములు కూడా మన ఆత్మీయ జీవితంలోని మూడు దశలను సూచిస్తున్నాయి. Outer court, we are accepted by the sacrifice of Christ. బయటి ఆవరణములో యేసు క్రీస్తు ప్రభు యొక్క అర్పణను బట్టి మనము అంగీకరించబడ్డాం. Go to the holy place where we serve God like the priest did. పరిశుద్ధ స్థలములో మనం ప్రభువును సేవిస్తాము యాజకుడు చేసినట్లుగా. And then in the most holy place we have fellowship with God. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలములో దేవునితో మనం సహవాసమును కలిగి ఉంటాం. It's the most important thing. అది ఎంతో ప్రాముఖ్యమైన విషయము. Acceptance, service and fellowship. అంగీకరించబడట, సేవ చేయట, సహవాసం చేయట. And then ఆ తర్వాత in we can say the outer court symbolizes being born of the spirit or born again. వెలుపటి ఆవరణం ఏమి సూచిస్తుంది అంటే మనం తిరిగి జన్మించబడినట్లుగా, ఆత్మలో జన్మించినట్లుగా. And the next stage, holy place, can symbolize the baptism in the Holy Spirit. పరిశుద్ధ స్థలము పరిశుద్ధాత్మలోని బాప్తిస్మమును సూచిస్తుంది. And then the most holy place being led by the Holy Spirit in daily life. మన అనుదిన జీవితంలో ఆత్మచేత నడిపించబడటను అతి పరిశుద్ధ స్థలం సూచిస్తుంది. We can look at it another way. లేక ఇంకొక విధంగా కూడా మనం చూడవచ్చు. Outer court we thank God. వెలుపటి ఆవరణములో దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తాం ఆయన మనకు ఏదైతే చేశాడో దాన్ని బట్టి. ఇన్ ద హోలీ ప్లేస్ వి ప్రైజ్ హిమ్ ఫర్ హూ హి ఇస్. పరిశుద్ధ స్థలములో ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆయన స్తుతిస్తాం. అండ్ ఇన్ ద మోస్ట్ హోలీ ప్లేస్ వి వర్షిప్ హిమ్. అతి పరిశుద్ధ స్థలములో ఆయన మనం ఆరాధిస్తాం. Which is not in words, it's probably in silence. బహుశా అది మాటలతో కాకపోవచ్చు, మౌనంగా అయ్యుండొచ్చు. We offer our all to him. మన సమస్తమును ఆయనకు మనం అప్పగించుకుంటాం. In the outer court, the only light was the light of the sun. వెలుపటి ఆవరణంలోని వెలుగు కేవలం సూర్యుని వలె ఉంటుంది. And that's natural light. అది స్వాభావికమైన వెలుగు. In our unconverted days, we have natural light. And very often in our early days of our Christian life, we have only natural understanding. మనము మార్పు నందని దినముల్లో కూడా స్వాభావికమైన వెలుగును కలిగి ఉంటాం. మనము మార్పు చెందిన తర్వాత కూడా ప్రారంభ దినాల్లో స్వాభావికమైన వెలుగునే కలిగి ఉంటాం. Then we come to the holy place. ఆ తర్వాత మనం పరిశుద్ధ స్థలంలోనికి వస్తాం. Lamp stand is the light. అక్కడ దీపవృక్షము వెలుగునిస్తుంది. We get a little bit of light from God's word. దేవుని వాక్యము నుండి మనము కొంచెం కొంచెం వెలుగును కలిగి ఉంటాం. But when we come into the most holy, కానీ మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు, it's God himself who is the light. అక్కడ దేవుడే వెలుగై ఉంటాడు. It's not just some written word. అది కేవలం రాయబడిన వాక్యం మాత్రమే కాదు. Then we can also see, అప్పుడు మనం ఆయన్ను చూడగలుగుతాం. Outer court is a picture of our being babes in Christ. క్రీస్తులో మనం శిశువుల వలె ఉన్నామని వెలుపటి ఆవరణం సూచిస్తుంది. Holy place of our being young people in Christ. క్రీస్తులో మనం యవనస్తులంగా ఉన్నామని పరిశుద్ధ స్థలం సూచిస్తుంది. And the most holy place, our becoming fathers in Christ. క్రీస్తులో మనం తండ్రులుగా ఉన్నామని అతి పరిశుద్ధ స్థలం సూచిస్తుంది. 1 John chapter 2. మొదటి యోహాను 2వ అధ్యాయంలో చూసినట్లయితే 12 to 14. 12 నుండి 14 వచనాల్లో about these three stages of spiritual growth. ఆత్మీయమైన ఎదుగుదలలోని ఈ మూడు దశలను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Babes, young men, fathers. పిల్లలు, యవనస్తులు, తండ్రులు. This is spiritually babes, young men, fathers. ఇది ఆత్మీయంగా పిల్లలు, యవనస్తులు, తండ్రులు. You can look at it another way. మరొక విధంగా కూడా దీన్ని మనం చూడొచ్చు. Jesus spoke about our fruit being 30-fold, 60-fold, 100-fold. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు మన ఫలము 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను ఉంటుందని. This is also a picture of outer court, holy place, most holy place. ఇది కూడా వెలుపటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలమును సూచిస్తుంది. So then it's a picture of spiritual growth. ఆత్మీయ ఎదుగుదలకు ఇది సాదృశ్యంగా ఉంది. What is the greatest? ఏది గొప్పది? What did we think in the most holy place? అతి పరిశుద్ధ స్థలము. First of all, fellowship with God. మొట్టమొదట మనం దేవునితో సహవాసం చేయాలి. It's more important than service and acceptance. అది సేవ కంటే మరియు అంగీకరించబడట కంటే కూడా ఎంతో గొప్పది. కేవలం పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందటం మాత్రమే కాదు, కానీ ఆత్మ చేత నడిపించబడటం, కేవలం దేవుణ్ణి స్తుతించటం మాత్రమే కాదు, కానీ దేవుణ్ణి ఆరాధించటం. Not just even the light of the word or our human understanding, but God's life as our life. దేవుని యొక్క వాక్యపు వెలుగు లేక మన మానవపరమైన గ్రహింపు మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క జీవమే మన వెలుగై ఉండాలి. And not just being born again babes or even becoming zealous young men, but becoming spiritual fathers caring for us. కేవలం తిరిగి జన్మించిన పిల్లల వలె మరియు ఆసక్తి కలిగిన యవనస్తుల వలె మాత్రమే కాక ఇతరులను పట్టించుకునే విధంగా తండ్రుల వలె ఉండాలి. అండ్ ఫైనలీ చివరిగా
నాట్ బీయింగ్ సాటిస్ఫైడ్ విత్ 30-fold ఫ్రూట్, కేవలం 30-అంతల ఫలంతో సంతృప్తి చెందటం మాత్రమే కాక 60-fold ఈవెన్ లేక 60-అంతల ఫలంతో కూడా. Maximum potential of ours must be used for God in this one earthly life. నూరంతల ఫలం ఫలించాలి ఈ భూమి మీద మన జీవితంలో, మన శక్తినంతా దేవుని కోసం వినియోగించాలి. If you come to Exodus chapter 39 and 40, నిర్గమకాండము 39 మరియు 40వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు, I think about 18 times or so the Bible says Moses did exactly as the Lord commanded him. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ ప్రకారమే చేసెను అని 18 సార్లు ఉంటుంది. Exactly as the Lord commanded. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారముగానే. Thus chapter 40 verse 33 he finished the work. 40వ అధ్యాయం 33వ వచనంలో అలాగున మోషే పని సంపూర్తి చేసెను. What is the result? దాని ఫలితం ఏమిటి? The glory of the Lord verse 34 filled the tabernacle. 34వ వచనము యెహోవా తేజస్సు మందిరమును నింపెను. And wherever they went in their journeys, వారు ప్రయాణములో ఎక్కడికి వెళ్ళినా, says in verse 38, 38వ వచనంలో చెప్పబడింది, there was a fire on top of the most holy place by night and all the house of Israel could see it. రాత్రి వేళ మందిరం మీద అగ్ని ఉంది, ఇశ్రాయేలందరూ దాన్ని చూడగలిగినట్లుగా. This is the mark of God's presence there. అక్కడ దేవుని సన్నిధి ఉంది అని చెప్పడానికి ఇది గుర్తు. All the dimensions of the tabernacle are given here. ప్రత్యక్ష గుడారం యొక్క కొలతలన్నీ కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి. If the Philistines got a copy of the book of Exodus, ఒకవేళ ఫిలిస్తీన్లు కూడా నిర్గమకాండము అనే గ్రంథాన్ని వాళ్ళు కలిగి ఉన్నట్లయితే, could have made the tabernacle just like this. వారు కూడా ఇదే విధంగా ప్రత్యక్ష గుడారాన్ని చేయగలరు. Think exactly down to the last detail. అన్ని కూడా ఖచ్చితంగా చివరి వరకు కూడా ఆ విధంగా చేసి ఉండేవాళ్ళే. Think they could not copy. కానీ ఒక విషయాన్ని వాళ్ళు చేయలేరు. It is the divine fire on top of the most holy place. అదేమిటంటే అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క అగ్నిని. ఇన్ ద సేమ్ వే, అదే విధంగా, టుడే వెన్ పీపుల్ బిల్డ్ ద చర్చ్, ఈనాడు ప్రజలు సంఘమును కడుతున్నప్పుడు, యూ కెన్ కాపీ ద ప్యాటర్న్ ఆఫ్ అనదర్ గుడ్ చర్చ్, వేరే మంచి సంఘం యొక్క నమూనాను మీరు తీసుకుని అదే విధంగా చేయగలరు. యూ కెన్ కాపీ ద వే దే హావ్ దేర్ మీటింగ్స్, వారు ఏ విధంగా కూటములు కలిగి ఉంటున్నారో మీరు కూడా అదే విధంగా చేయవచ్చు. యూ కెన్ సింగ్ దిస్ ఫ్రమ్ ద సేమ్ సాంగ్ బుక్, అదే పాటల పుస్తకంలో నుండి పాటలు మీరు కూడా పాడవచ్చు. డాక్ట్రిన్, అదే సిద్ధాంతాన్ని మీరు కూడా బోధించవచ్చు. And everything the same. You can read a brother's book and preach the same message. ఆ సహోదరుల యొక్క పుస్తకాలను మీరు చదివి అదే సందేశాలను మీరు కూడా ప్రకటించవచ్చు. Listen to his tape and preach the same message. లేక అతని యొక్క వర్తమానములను విని అదే వర్తమానములను మీరు కూడా బోధించవచ్చు. But the fire that was on his ministry won't be on your ministry. కానీ అతని పరిచర్య మీద ఉన్న అగ్ని మీ పరిచర్య మీద ఉండదు. Because you only got the pattern. ఎందుకంటే కేవలం నీవు నమూనాను మాత్రమే కలిగి ఉన్నావు. The Philistines copying the tabernacle. ఫిలిస్తీన్లు ప్రత్యక్ష గుడారాన్ని కాపీ కొట్టి నిర్మించినట్లుగా. The preachers are copying other preachers. ఇనాడు అనేక మంది బోధకులు ఇతర బోధకులను కాపీ కొడుతున్నారు. The Philistines copying the tabernacle. అది ఫిలిస్తీన్లు ప్రత్యక్ష గుడారాన్ని కాపీ కొట్టినట్లుగా ఉంటుంది. కానీ అందులో కొదువుగా ఉన్నది ఏమిటి? Fire is missing. అగ్ని కొదువుగా ఉంది. What is the most important thing? అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి? You do everything according to God's will. సమస్తము కూడా దేవుని చిత్తానుసారంగా చేయి. And the fire of God is there. అప్పుడు దేవుని యొక్క అగ్ని అక్కడ ఉంటుంది. Seek for this fire of God in our life and in our ministry. మన యొక్క జీవితంలో, మన యొక్క పరిచర్యలో కూడా దేవుని యొక్క అగ్నిని మనం వెతకాలి. Broken like Moses to do everything exactly as the Lord said. యెహోవా చెప్పినట్లుగా అన్ని ఖచ్చితంగా చేసిన మోషే వలె మనం కూడా విరగొట్టబడాలి. May God help you and me to do that. ఆ విధంగా చేయుటకు దేవుడు మీకు నాకు సహాయం చేయను గాక. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.